అందుబాటులో తీసుకొచ్చే పరిస్థితి వస్తా ఉంది. ఇవన్నీ కూడా తీసుకొస్తాం. ఇంకో పక్క 2014లో స్వచ్ఛ భారత్కు నాంది పలికాం. దాన్ని రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్తో ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. నేనే ఆ రోజు డిజిటల్ కరెన్సీ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చాను. ఈరోజు డిజిటల్ కరెన్సీ చూస్తే ప్రపంచంలోనే ఎక్కువ ట్రాన్సాక్షన్ చేసే దేశం భారతదేశం. అందుకే నా ఆలోచన ఎప్పటికప్పుడు మనం అందరం కూడా ఇలాంటి టెక్నాలజీని ఉపయోగించుకుంటే భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన ఈరోజంతా కూడా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచమంతా కూడా చాలా ఫాస్ట్గా మూవ్ అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. మారిన పరిస్థితులు మనం కూడా అధ్యయనం చేసుకోవాలి. టెక్నాలజీలో మార్పులు వస్తున్నాయి, అవన్నీ మనం అడాప్ట్ చేసుకుని మనం కూడా ముందుకు పోగలిగితే మన భవిష్యత్తు బాగుంటుంది, మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. యువతకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఏదైనా ఒక సమస్య వస్తే బెదిరిపోవడం కాదు, భయపడిపోవడం కాదు. జీవితంలో చాలా ఛాలెంజెస్ వస్తాయి, ప్రతి ఒక్క ఛాలెంజ్ని ఒక అవకాశంగా తీసుకోగలిగితే, ప్రతి ఒక్క సంక్షోభాన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకుని ఆ సమయంలో మీరు ఆలోచించుకోవాల్సింది ఆ రోజు ఏ నిర్ణయం తీసుకుంటే సబబుగా ఉంటుంది, ఆ నిర్ణయం భవిష్యత్తుకి ఎట్లా ఉపయోగపడుతుంది ఆలోచించగలిగితే ఏమాత్రం కూడా మన భవిష్యత్తుకు డోకా ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన రాష్ట్రం ఉంది, వనరులు ఉన్నాయి, డైనమిక్ పీపుల్ ఉన్నారు. మన వాళ్ళు మనకు అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ ఇక్కడుండే వాళ్ళు ఇక్కడ రాణించరు కానీ అమెరికాలో రాణిస్తారు, పక్క రాష్ట్రాలు రాణిస్తారు. అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి నేను చాలా స్పష్టంగా ఉన్నా. అందుకే మొన్నటి వరకు ఒక మాట చెప్పాను, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నాను. ఇప్పుడు మాట్లాడుతున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నా. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఈరోజు అనుకుని నిన్నే చేసుంటే బాగుంటుందనే ఆలోచన రావాల్సిన అవసరం ఉంది. మొన్నే మీరు ఈ డ్రోన్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు చూశారు, రాబోయే రోజుల్లో పెను మార్పులు రాబోతున్నాయి. ఎవరు ఊహించలేదు ఒక డ్రోన్ పంపిస్తే మన పొలం మీదకి ఎక్కడైతే తెగులుందో ఆ తెగులను ఐడెంటిఫై చేసి ఆ తెగులుపైనే పురుగు మందు కొట్టే పరిస్థితి వస్తుంది. ఎప్పుడన్నా ఊహించారని అడుగుతున్నా. ఇంకో పక్క మీరు చూస్తే మొన్నటి వరకు రైతులంతా పెస్టిసైడ్ షాపులో వాడు చెప్తే ఏది కొట్టాలంటే ఆ మందు కొట్టు కొట్టి మొత్తం పంటంతా కూడా పురుగుల మందు పంటగా తయారు చేసే పరిస్థితికి వచ్చాం. అలాంటి ప్రిసిషన్ ఇన్ అగ్రికల్చర్ వస్తుంది. ఇంకో పక్క ఎరువులన్నీ కూడా ఎక్కడంటే అక్కడ వేసే పరిస్థితి వచ్చింది. ఈరోజు రాబోయే రోజుల్లో డ్రోన్ ద్వారా ఎరువులు కూడా స్ప్రే చేసే పరిస్థితికి వస్తున్నాం. సాయిల్ టెస్టింగ్ కూడా డ్రోన్ ద్వారా సాటిలైట్ ద్వారా నిర్ణయించి సాయిల్ హెల్త్ కూడా డిటర్మిన్ చేసి తద్వారా కార్యక్రమాలు చేసే పరిస్థితికి వస్తున్నాం. మన పంట ఎంత వస్తుందో డ్రోన్ ద్వారానే ప్రిడిక్ట్ చేసే పరిస్థితి వచ్చి హార్వెస్టింగ్ కానీ మార్కెటింగ్ కానీ ఏర్పాట్లు చేసుకునే పరిస్థితికి వస్తున్నాం. నాలెడ్జ్ ఎకానమీలో పెను మార్పులు వచ్చాయి, ఇంకా వస్తాయి. నేను అందుకనే ఇక్కడుండే రాష్ట్రంలో ఉండే యువతకు కానీ పెద్దవాళ్ళందరికీ ఒకటే కోరుతున్నా, మనం ఎంత కష్టపడుతున్నది కాదు, హార్డ్ వర్క్ కాదు రాబోయే రోజుల్లో స్మార్ట్ వర్క్. మీరు కానీ ఒక సెల్ ఫోన్ పెట్టుకొని నాలెడ్జ్ ప్రకారం పనిచేస్తే మామూలుగా చేసే పని కంటే 10 రెట్లు ఎక్కువ పనిచేసే అవకాశం వస్తుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. ఈరోజు అన్నీ కూడా సమాచారం డేటా అంతా కూడా క్లౌడ్లో ఉంది, రియల్ టైం డేటా. డ్రోన్స్ వచ్చాయి, రియల్ టైం డేటా మీ సెల్ ఫోన్ వచ్చింది, రియల్ టైం డేటా సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి, రియల్ టైం డేటా మనకిచ్చే IoTs వచ్చాయి. అది వేరబుల్స్ కావచ్చు
లేకపోతే రిజర్వాయర్లో వాటర్ లెవెల్స్ కావచ్చు అనేక రకాలుగా వచ్చేసాయి. ఇవన్నీ ఉపయోగిస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తే నిర్ణయాలు కూడా 80-90% అక్యురేట్గా వస్తాయి. ఒక నాయకుడు తీసుకుంటే నిర్ణయాలు 20% ఉంటాయి, ఇంకొక నాయకుడు తీసుకుంటే 95% ఉంటాయి. అది సమర్థతపైన ఆధారపడుతుంది. భవిష్యత్తులో ఏ నిర్ణయం కూడా 80% సరైన నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం వల్ల ఫలితాలు కూడా మెరుగైన ఫలితాలు వస్తాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈరోజు దీన్ని డీప్ టెక్నాలజీని ప్రమోట్ చేస్తున్నాం. ఒకప్పుడు నేను మాట్లాడేవాడిని ఐటీ గురించి, ఇప్పుడు మాట్లాడుతున్న డీప్ టెక్నాలజీ. ఈ డీప్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటే ప్రపంచానికి సేవలు అందించే అవకాశం మా యువతకు వస్తుంది. అదే నేను ఇవ్వాలనుకుంటున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఇటీవల ఒక మాట చెప్పాను, థింక్ గ్లోబలీ యాక్ట్ గ్లోబలీ, లొకేషన్ ఇస్ నాట్ ది ప్రాబ్లం అట్ ఆల్, కన్స్ట్రెయింటే కాదు. విజయవాడలో ఉన్నావా, విశాఖపట్నంలో ఉన్నావా, అమలాపురంలో ఉన్నావా, లేకుంటే అనంతపురంలో ఉన్నావా అనే క్వశ్చన్ లేదు. మీ ఆలోచన ఎంత వేగంగా ప్రపంచానికి ఒక లీడర్షిప్ ఇవ్వగలుగుతామంటే ఏ ఊర్లో కూర్చున్నా మీరు ఆ ఆర్గనైజేషన్ క్రియేట్ చేసే శక్తి వస్తుంది. అలాంటి వాతావరణాన్ని మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ప్రధానమంత్రి గారు ఉన్నారు, ఆయన కూడా చాలా ఫాస్ట్గా ఆలోచన. ఇవి బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ ప్రైమ్ 9.